ఐదవ పల్లె ప్రగతి కార్యక్రమ పనులను ఈ నెల 3వ తారీఖు నుంచి 18 వరకు అధికారులు మాకు నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం ఈ గ్రామ పంచాయతీలో పాదయాత్ర చేపట్టి మరియు గ్రామ సభను గ్రామ సర్పంచ్ కంటే సునీత శంకర్ అధ్యక్షతన ఏర్పాటు చేసి అందులో గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి అన్ని శాఖల అధికారులతో సమస్యలను పరిష్కారం చేస్తూ గ్రామంలో పనులను చేపడుతున్నామని మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని ఇందన్పల్లి గ్రామ పంచాయతీ బానోద్ బాపురావు తెలిపారు। అలాగే రానున్న రోజులలో గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యుల గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజల సహకారంతో అభివృద్ధి పనులను చేస్తామని తెలిపారు। మంచిర్యాల జిల్లా జనార మండల ఇందన్పల్లి పంచాయతీ కార్యక్రమం పనిచేస్తున్నాము। సో గవర్నమెంట్ ప్రవేశపెట్టిన 5వ విడత పల్లెపరిపాలన పనులు ఈ నెల 3వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు కొన్ని పనులను మేము చేశాము। అండ్ ఫస్ట్ రోజు తేదీ 3వ తారీఖు గ్రామ సభ నిర్వహించాము। ప్లస్ సర్పంచ్ గారి అధ్యక్షతన గ్రామ సభ నిర్వహించాము మరియు పాదయాత్ర కూడా చేసి విలేజ్లో ఉన్న కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అంటే ఏమన్నా పనులు ఏమన్నా పెండింగ్లో ఉన్నాయి అనేది పనులని కొన్ని గుర్తించాలని గుర్తించి వాటిని 5వ విడత పల్లె ప్రాంతంలో రెక్టిఫై చేసి వాటికి ప్రాబ్లమ్స్ ఏమంటే దాన్ని సాల్వ్ చేసి ప్రయత్నం చేశాం। సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము డ్రెయిన్స్ రోడ్స్ అండ్ ఓఆర్ చేసిన ట్యాంక్స్ వ్యవసాయం ఇరిగేషన్ చేశాము। ప్లస్ వాటర్ వెల్స్ మనకు మంచినీటి బావులు వాటిని ఇరిగేషన్ చేయడం జరిగింది। వాటి చుట్టూ నా విషయాన్ని తెలియజేయడం జరిగింది। ఇంకా వచ్చేసరికి ఆయన ప్లాంటేషన్ కూడా కొన్ని సైడ్ లైన్ గుర్తించడం జరిగింది। ఈరోజు రేపు ఈ పిచ్చి కూడా తగ్గేసి మొక్కలు కూడా ఎక్కించే ప్రయత్నం చేస్తాము। మరి బుషెస్ రోడ్ సైడ్ మూడు వీరు పక్కన ఉన్న బుషెస్ని కూడా క్లియర్ చేశాము। ఇంకా డంపింగ్ షెడ్ వచ్చేసరిగా మీరు కంపోస్ట్ ఎరువు అనేది తయారవుతుంది మరి ప్రజెంట్ ఎర్రలు అనేవి బతికే ఉన్నాయి ప్లస్ కంపోస్ట్ ఎరువు తయారవుతుంది వాటిని మేము తయారవుతున్న ముందు వాటిని తీసి అవేని ప్లాంటేషన్కి సంబంధించిన మొక్కలు కానీ లేకపోతే పీపీలో ఉన్న మొక్కలు కానీ వేస్తూ అలా వాటిని ప్రాసెస్ అనేది అలా జరుగుతుంది। ఇంకోటి వచ్చేసరికి పీపీ అనేది మన రోడ్డుకి డిసైడ్ ఉంది అదే 100% సక్సెస్ఫుల్గా మండలంలోనే టాప్ ఒక 4 బెస్ట్ పీపీలలో మా ఊళ్ళో ఒకటి సెలెక్ట్ అయింది బెస్ట్ పీపీ। ప్లస్ వచ్చేసరికి మన మడిబాట ప్రోగ్రామ్ దానికి ఆల్రెడీ పనులు అనేవి స్టార్ట్ చేసాము। ఇంకేదైనా చిన్న తిరిగిన పనులు ఉంటే ఈరోజు ప్లస్ రేపు ఫినిష్ చేస్తాం అలర్ట్ చేశారు ఆయన ఎఫ్ఎస్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ కొత్తగా వచ్చారు ఆయన ఆయన పేరు రవి ఆయన కూడా వచ్చి మానిటరింగ్ చేస్తున్నారు చేశాను। అండ్ రోడ్స్ కూడా పక్కన ఉన్న బుషెస్ ముళ్ళ పొదలు అవి మెయిన్గా క్లియర్ చేశాను। ఇక్కడ 10 వార్డులు ఉంటాయన్నమాట పెద్ద గ్రామ పంచాయతీ 10 వార్డులు సో 10 వార్డుల మెంబర్స్ అందరూ కూడా అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తారు ఉప సర్పంచ్ సపోర్ట్ చేశారు సర్పంచ్ కూడా సపోర్ట్ చేశారు అంత కలిస్తే కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్నాను। అండ్ ఎంపీడబ్ల్యూ వర్కర్స్ వచ్చేసి 6 మెంబర్స్ ఉన్నారు చెప్పిన పని ఏ పని నేను చెప్పినా కూడా వాళ్ళు చేసేస్తారు 2 మంత్స్ అవుతుంది ఇట్లా। సో ఇదేంటంటే చాలా మంచి ప్రోగ్రామ్ ఏమన్నా మామూలుగా ఏమైనా చిన్న శానిటేషన్ పరంగా ఏమన్నా అవకతవకలు ఉన్నా కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా ఒక క్రమశిక్షణతో ఏమవుతా ఉంటుందంటే అన్ని పనులు చేయాలి అన్నట్టుగా అన్ని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రెక్టిఫై అయిపోతాయి అండ్ శానిటేషన్ అంతా కూడా 100% ఫినిష్ అయ్యే రీతిలో ఉంటుంది। ప్లస్ ఇది కొత్త కాబట్టి నాకు ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం నాకు ఎలా చేయాలి ఏంటి అన్నట్టుగా అనిపించింది ఆ తర్వాత మా ఎంపీ ఆఫీస్ నుంచి కూడా వాళ్ళు డైలీ రేపు చేసే యాక్టివిటీస్ ఇవి ఎల్లుండి చేసే యాక్టివిటీస్ ఇవి అనేసి వాళ్ళు ముందు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు అన్నమాట మాకు సో దానివల్ల రేపటి యాక్టివిటీస్ ఇవి ఏం చేయాలి మీరు అనేసి వాళ్ళు ఏ రోజు పెట్టడం వల్ల మేము కొంచెం దానికి ఈరోజు ప్లాన్ చేసేసి రేపటి వరకు పొద్దునే మార్నింగ్ 6
6:30 ఆ టైం వరకు, ఆ టైం నుంచి స్టార్ట్ చేసేస్తున్నాం అన్నమాట.